Dear viewers, this is V.S. Patel, VSP Bar Session. Friends, ఈరోజు మనం మన V.S. Bar Session ఛానల్లో పట రిప్లై నోటీస్ గురించి చెప్తున్నాను. ఇది మన జూనియర్ అడ్వకేట్స్కు, ఫ్రెషర్స్, చాలా లా స్టూడెంట్స్కు చాలా ఉపయోగపడుతుంది. రిప్లై నోటీస్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇస్తారు, ఏ రకంగా ఉంటుంది అనేది విషయాలన్నిటి కూడా క్లియర్గా చెప్తాను. ఏనండి, ముందుగా దిస్ ఇస్ V.S. పటేల్, మెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్టు బార్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్, లీవ్స్ ఇన్ కరీంనగర్, హైదరాబాద్, విజిటింగ్ న్యూఢిల్లీ. మీకు భారతదేశంలో ఎక్కడైనా న్యాయ సహాయం కావాలన్నా, లీగల్ అడ్వైస్ కావాలన్నా, లీగల్ లాయర్ కావాలన్నా, అడ్వకేట్ సర్వీస్ కావాలన్నా సంప్రదించండి. 9000595006 V.S.Patel1777 @gmail.comకి మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్ మీకు ఒపీనియన్ డీటెయిల్స్ కూడా, మీకు లీగల్ డీటెయిల్స్ కూడా, డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ కూడా 9000595006. ఈ రకంగా మీరు సంప్రదించవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ వస్తే రిప్లై నోటీస్. రిప్లై నోటీస్ అనేది ఏంటిది? మనకు ఇంతకుముందు మనం లీగల్ నోటీస్ గురించి మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దానికి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటి పార్టీ తనకు ఇట్లా అన్యాయం జరిగిందని ఇచ్చేదాన్ని లీగల్ నోటీస్. ఎవరికి ఇస్తారు? సెకండ్ పార్టీకి ఇస్తారు. ఎవరి ద్వారా? అడ్వకేట్ ద్వారానే ఓన్లీ. అదే లాయర్ నోటీస్, అదే లీగల్ నోటీస్ అంటాం. పోస్ట్ ద్వారా వస్తుంది. అదే రకంగా సెకండ్ పార్టీ అది అందుకున్న తర్వాత నిర్ణీత గడువు లోపల దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం అనేది అతనికి బాధ్యత, ఆప్షన్. అది ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలని ఖచ్చితం కాదని ఇస్తే అతని వర్షన్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా అది కూడా కోర్టు లోపల ఎవిడెన్స్గా ఉంటుంది కాబట్టి ఇవ్వాలని, ఇస్తే బాగుంటుందని చెప్తున్నా. ఈ రకంగా రిప్లై నోటీస్ లోపల ఎలా ఉంటుంది, మరి ఏమేమి విషయాలు ఉంటాయంటే, సేమ్ లీగల్ నోటీస్ ఎలా ఉంటుందో అదే రకంగా సేమ్ ఫస్ట్ అడ్వకేట్ అడ్రస్సు, అతని యొక్క ఆఫీస్ అడ్రస్సు, అదే రకంగా రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ అనే రిప్లై నోటీస్ అని మెన్షన్ చేసుకుంటూ అడ్రస్, అడ్వకేట్ అడ్రస్ మెన్షన్ చేస్తారు ఇక్కడ. అదే రకంగా నా క్లయింట్ యొక్క సూచన ప్రకారం మొదటి పారాగ్రాఫ్లో, తర్వాత ఫస్ట్ మనకు పారాగ్రాఫ్ వైజ్గా వేసి డీటెయిల్స్ ఇస్తారు. లీగల్ నోటీసులు ఏమున్నాయో వాటి అన్నిటి కూడా మ్యాక్సిమంగా డినై చేస్తూ ఉంటాడు. ఇగో అవన్నీ కూడా చెప్పడం కూడా అవి కరెక్ట్ కాదని చెప్పి, నా దగ్గర ఉన్న విషయాలు కరెక్ట్ అని, నాకు దానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇతను రిప్లై నోటీస్ ఇచ్చి, ఆ రకంగా రిప్లై నోటీస్ అన్నీ కూడా అడ్వకేట్ ప్రిపేర్ చేసిన తర్వాత, క్లయింట్ దగ్గర సమాచారంతో సాక్షులతో ప్రిపేర్ చేసిన తర్వాత మన ఈయన సంతకం తీసుకొని జరుగుతుంది. ఎవరి సంతకము? ఇతని యొక్క, క్లయింట్ యొక్క సంతకం తీసుకొని రిప్లై నోటీసు రిజిస్టర్ పోస్ట్ ద్వారా విత్ అక్నాలజ్మెంట్తో మనకు మొదటి పార్టీ యొక్క అడ్వకేట్కి పంపిస్తారు. గుర్తుంచుకోవాల్సి, పార్టీకి కూడా కాపీ ఇవ్వచ్చు. ఈ రకంగా రిప్లై నోటీస్ ఇవ్వడం మనకు జరుగుతుంది నిర్ణీత గడువు లోపల. మరి ఈ రిప్లై నోటీస్ కూడా ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏదో ఇచ్చిండు కదా అని దానికి మన నామకాస్ట్ కాకుండా సాక్ష్యాలతో సహా మీరు ఇస్తే మీ కేసు కూడా ఉపయోగపడుతుంది, ఒకవేళ కేసు వస్తే. ఆ రకంగా ఇవి రిప్లై నోటీస్ అనేది కూడా మనకు లీగల్ నోటీస్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా మనము లీగల్ నోటీసు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది లాయర్ల ద్వారానే, అడ్వకేట్ల ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సింది, కోర్టు ద్వారా వేరే నోటీసులు ఉంటాయి, ఇవి లాయర్ నోటీసు. కాబట్టి ఈ రకంగా ఇవి రిప్లై నోటీస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ వీడియోలో పట లీగల్ నోటీసులు అంటే రిప్లై నోటీస్ గురించి క్లియర్గా చర్చించుకుందాం అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? చర్చించుకున్నాము. అదే రకంగా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఓకే ఎందుకు చెప్తున్నానంటే, V.S.P. బార్ అసోసియేషన్ లా జూనియర్ అడ్వకేట్స్కు, మరి ఫ్రెషర్స్కు, లా స్టూడెంట్స్కు, నేను సైతం అని ఏదో ఒకటి చేయాలని ఈ రకంగా మీకు వీడియోలు అప్లోడ్ చేసి, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదు. మీరు విని మీరు ఇన్న 5 నిమిషాల లోపల మీరు ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఒక 10 మందికి షేర్ చేయండి. నాకేదో బెనిఫిట్ అవుతుంది కాదు, అందరికీ బెనిఫిట్ అవుతుంది. మన లా లీగల్ ఫెటర్నిటీకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీ సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ లింకులను ఫార్వర్డ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసి మన ప్రొఫెషన్ని డెవలప్ చేద్దాం. అందులో మీ వంతు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.